వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను లెటర్ హెచ్, సో హెచ్కి సంఖ్యాబలం చాళ్ళీన్లో 5. సో హెచ్ ఈస్ ఏ వెరీ వెరీ లక్కీ లెటర్. ఈ 5 అనేది పంచభూతాల దీవెన. ఇదే 5 లెటర్ వాల్యూ ఉండేది లెటర్ ఎన్కి, ఈకి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 5 నంబర్ ఏ నంబర్కైతే అలాట్ అయ్యింది, హెచ్కి అలాట్ అయ్యిందో, పంచభూతాల దీవెన, మంచి గ్రోత్, మంచి డెవలప్మెంట్ ఇస్ ఫర్ చాళ్ళీన్ సిస్టమ్ అండ్ పైథాగరస్ సిస్టంలో 8. ఈ రెండు కాంబినేషన్, 5 అంటే మెర్క్యూరీ, 8 అంటే శని ప్రభావం. సో 8 అంటే శని ప్రభావం కాదు, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, మంచి టైం సెన్స్ ఉంటుంది. వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, కష్టపడే గుణం. అండ్ 8 ఇస్ నాట్ ఫర్ సాటర్న్, శని ప్రభావం. 8 ఇస్ ఫర్ మనీ, మనీ, మోర్ మనీ, మోర్ అండ్ మోర్ మనీ. సో లెటర్ హెచ్కి లక్కీ నెంబర్ 5, 8. సో లక్కీ స్టోన్ గోమేధికం, లక్కీ కలర్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. సో ఈరోజు నేను హెచ్తో ఉండి రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న ఈమెని 3 రకాలుగా పిలుస్తారు. నేను 3 రకాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హేమ, లత. సో హేమలతలో కొంతమంది హేమ అంటారు, కొంతమంది లత అంటారు, కొంతమంది హేమలత. హేమలత 40%, 40% హేమ, 20% లత. సో పిలిచేవాళ్ళు ఏమో ఎలా పిలుస్తారు, మనం పేరుని కత్తిరించుకోకూడదు. నరేంద్ర మోడీ, అల్లు అర్జున్, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, కోట్ల జయ, సూర్య ప్రకాశ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్, జన్ను, జన్న, జనార్దన్, ఇలా పిలిపించుకోలేదు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. ఎవరైతే పేరుని పగలగొట్టారో వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది. సుశీల్ కుమార్ షిండే, ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, ముఖి అని, ముఖ అని పిలిస్తే వాళ్ళ పవర్ పోతుంది. సో ఇక్కడ చాళ్ళీన్ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే పది, 14, 15, 18, 19, 23, 28, 29. 29 ఇలా వేసుకోవచ్చు. 2 చంద్రుడు, బరువు తక్కువ. 9 కుజుడు, బరువు ఎక్కువ. సో ఇలా 29లో గన ఎవరన్నా పేరుంటే ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తుంటుంది. అండ్ 60% ఛాన్స్ ఆఫ్ ఫస్ట్ మ్యారేజ్ గోయింగ్ ఇన్ టు డైవర్స్. సో మొదటి కాపురం పాడే, రెండో పెళ్ళి 29 నంబర్ల వాళ్ళకు ఉంటుంది. కష్టాలు ఎక్కువ ఉంటాయి, డెవలప్మెంట్ తక్కువ, గ్రోత్ ఉండదు. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం తోసేస్తుంటే ఇంకో ప్రాబ్లం, తూకంలో లేని జీవితం. ఒక 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండదు. దట్ ఈస్ 29. సో హేమలతలో చాళ్ళీన్ సిస్టంలో 29 నంబర్ ఉంది. ఇంబ్యాలెన్సింగ్ లైఫ్, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నో గ్రోత్, నో డెవలప్మెంట్, నో హ్యాపీనెస్. సారీ, పైథాగర సిస్టంలో ఏముంది, 8, 5, 4, 1, 3, 1, 2, 8, 1, 9, 11, 12, 15, 16, 20, 25, 33. చాలామంది 33 అంటే 6, 6 అంటే శుక్రుడు, అష్టాయుషు అని చెప్తారు. ఈ 33 నంబర్ అలాంటి నంబర్ కాదండి. 15 మనీ, 24 మనీ, 42 మనీ, 51 మనీ, శుక్రుడు, దీవెనలు. ఈ 33ని మాత్రం సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలిపశు, బలిపశు నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్, స్కేప్ గోట్ నంబర్. సో ఈ 33 నంబర్లో ఉంటే ఇతరులకి బాగా సహాయపడతారు. డబ్బులు అడితే డబ్బులు, నగలు అడితే నగలు, నమ్మేస్తారు, ఎదుటి వాళ్ళ దగ్గర మోసపోతారు. అండ్ నేను చూసిన ఈ 33 నంబర్ వాళ్ళు, నేను సుమారుగా ఒక 10,000 మెంబర్స్, 33 వాళ్ళు చూస్తే మోర్ దెన్ 1,000 వర్ కిల్డ్. ఎవరికైతే అప్పులు ఇచ్చారో, డబ్బులు ఇచ్చారో, వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళి తాగించడమో, మంచిగా మాటలు చెప్పో, గొంతు కోసే చంపబడ్డం. ఈ 33 నంబర్ ఇస్ ఎ వెరీ వెరీ డేంజరస్ నంబర్. ఇది ఎవరి పేరులో ఉన్నా
వాళ్ళ ప్రాణానికి రక్షణ లేదు. దీని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. సో ఒల్లీ హేమాలో ఏముంది, ఒల్లీ లతాలో ఏముంది? సో హేమాలో 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 4 అక్షరాలు ఎవరి పేరున్నా 4 లెటర్స్ ఉంటే కష్టాలు ఎక్కువ. సో పేరులో 3 అక్షరాలున్నా 4 అక్షరాలున్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి. 4లో కష్టాలు పీక్లో ఉంటాయి. ఇది నాన్ లివింగ్ థింగ్స్కి వర్తించదు. ప్రాణం లేని టీవీలు, సోనీ, అకాయ్ ఇలాంటివి వర్తించదు. సో ఎవరైతే 4 అక్షరాలు బాగుండదా, సోనీ టీవీ ఉంది కదా సార్, ప్రాణం లేని వస్తువుల గురించి మాట్లాడ, ప్రాణం ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాను. సో హేమాలో 4 లెటర్స్, 8, 13, 17, 18. 18లో 5 + 1, 6 ఓవల్స్, 12 కాన్సనెంట్స్, 6, 3, 6, 3 మళ్ళా. సో హేమాలో 3 డిఫెక్ట్స్. ఒకటి, 18 నంబర్ ఇస్ అ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్, డైవర్స్. 6, 3 ఉంది అచ్చులు అల్లుల్లో. ఓవల్ 6, కాన్సనెంట్స్ 12 అంటే 3, ఇది 6, 6కి 3కి పడదు. దీనివల్ల డైవర్స్, కోరల్స్, డబ్బు సంపద నిలబడదు, ఆరోగ్యం నిలబడదు. 12 తలకిందల జీవితం. సో కాళ్ళకు ఉరేసి వదిలేస్తే తల కిందకి, కాళ్ళు పైకి, అన్నీ ఉల్టాగా చూస్తారు. వీళ్ళకి అన్నీ ఉల్టాగా అవుతాయి. సో హేమాలో 18 నంబర్ వల్ల డైవర్స్ నంబర్, అన్వాంటెడ్ కోరల్ నంబర్. 6, 3 వల్ల డబ్బు నిలబడదు, ఆరోగ్యం నిలబడదు, కాపురం నిలబడదు. ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. హేమా పేరేమో చిన్నదే. సో 4 అక్షరాల్లో పేరుంటే రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి, గిరి. సో మంత్రి రాజా వెంటు జైల్, కనిమూలి కని అన్నాక్షి వెంటు జైల్. సో 4 లెటర్స్ ఇస్ ఫర్ డిఫికల్టీస్. సో ఒల్లి లత తీసుకుంటే 4, 1, 4, 5, 1, 5, 9, 5, 9, 14, 15. 15లో 2 ఓవల్స్ పోతే 13. సో దిస్ ఇస్ వన్ సిస్టమ్. 13 ఇస్ ఎ బ్యాడ్ నంబర్. 3, 1, 4, 5, 1, 4, 8, 13, 14. 14లో 2 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. సో 12 ఇస్ అగైన్ రివర్స్ లైఫ్. హేమాలో 12 ఉంది, లతాలో కూడా 12 ఉంది. దిస్ ఇస్ చాల్డీన్ సిస్టమ్. 12 సో హేమాలో 12, 6, 3, 18 నంబర్. 4, 6, 14, 15 పైథాగరస్ సిస్టంలో 13. సో లతాలో 12 ఉంది, 13 ఉంది. సో 12 వల్ల రివర్స్ లైఫ్, 13 వల్ల సడన్ అర్లీ డెత్. సో హేమలత పేరులో హేమలత బాగాలేదు, హేమా బాగాలేదు, ఉత్తలత బాగాలేదు. సో మీ పేరు హేమలత అయినా, హేమా అయినా, లత అయినా మీ పేరులో కరెక్షన్ అవసరం. సో నేను వేసింది ప్యూర్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఈ హేమలత అమెరికాలో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, యూకేలో ఉన్నా, హాస్టల్ లైఫ్ ఇలాగే ఉంటుంది. దీనికి ఒక అడుగు అటు ఉండదు, ఇటు ఉండదు. విత్ 100% యాక్యురసీ చెప్తున్నాను. సో మీ పేరు హేమలత అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నెంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేరుగా రావడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేరుగా వస్తే అరగంట టైం ఇచ్చి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాత పేర్లో ఏముంది, కొత్త పేర్లో ఏముంది, కరెక్షన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తాను. కాబట్టి నేరుగా రావడానికి ట్రై చేయండి. నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేర్లో ఒక అక్షరం మార్చి, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు ఉండవు, మీ పేరులో ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా సెట్ చేయడమే నా పని. 41 లక్షల మంది క్లయింట్స్ మా నాన్నగారి దగ్గర, నా దగ్గర, గత
34 ఏళ్ళ చాలామంది రాంగ్ కరెక్షన్స్ తీసుకొని రోజు షీట్లు పెడుతున్నారు. అది చూసి బాధేస్తుంది. తెలిసి తెలియక కొంచెం నాలెడ్జు, కాల్ నాలెడ్జు, 30% నాలెడ్జ్ పెట్టేస్తున్నారు. చాలామంది వాళ్ళ పేర్లే బాగాలేవండి, మీకేమిస్తారు ఇంకా. సో ప్రోగ్రామ్ చూశారు కదా, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా హేమాలున్నా, లతాలున్నా, హేమలతలున్నా, ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సో చాలామందికి డౌటు, నా పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా. సో మీ పేరులో గనక 12వ నంబర్ ఉంటే 100% కరెక్షన్ అవసరం ఉంది. సో 12 వల్ల జీవితం తలకిందులవుతుంది. 30 వరకు బాగుండొచ్చు, 40 వరకు బాగుండొచ్చు, 50 వరకు బాగుండొచ్చు, బట్ అన్హ్యాపీ ఎండింగ్ ఇస్ ష్యూర్. 13 హెల్త్ ప్రాబ్లం, బంగారు పట్టుకున్న మట్టి అయిపోతుంది. ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అర్లీ డెత్. సో ఈ నంబర్లు ఎవరి పేరులో ఉన్నా, దివ్యభారతి 13, ద గ్రేట్ రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ 13, మన యువ నాయకుడు రాహుల్ గాంధీలో కూడా ఈ నంబరే ఉంది. ఆయన కష్టపడుతున్నాడు, కష్టపడే దానికి ఫలితం ఉండట్లేదు. 16 సడన్ బ్లాస్ట్ నంబర్, 18 నంబర్ డైవర్స్ నంబర్, 19 నంబర్ అర్లీ డెత్ నంబర్, 27 నంబర్ డిప్రెషన్ నంబర్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. సో ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 నంబర్స్, ఈ 9 నంబర్స్ లేకపోతే మీరు ఆల్మోస్ట్ లక్కీనే. ఇంతకన్నా ఇంకొక 2-3 బ్యాడ్ నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే పేర్లో 3 అక్షరాలు వచ్చి సంఖ్యాబలం 6, పేర్లో 6 అక్షరాలు వచ్చి సంఖ్యాబలం 1. 1-6 ప్రతి గాంధీలో ఉందండి, ప్రతి బుట్టోలో ఉంది. 6-3 గణేష్ పేర్లో, నగేష్ పేర్లో, విష్ణు పేర్లో, సింధు పేర్లో, ఈ 6-3. సో పేర్లో 1-6 ఉండకూడదు, 6-3 ఉండకూడదు. సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి వి మే స్టాప్ దిస్ బై ఆగస్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళగా ఆల్మోస్ట్ కొన్ని లక్షల మందికి వాయిస్లు ఇచ్చాం పేరు ఎలా ఉందో. సో మేబీ ఈ ఆగస్ట్ నుంచి ఆపేయాలనుకుంటున్నాం, ఎందుకంటే గొంతులు కూడా అరిగిపోతున్నాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం ఇంగ్లీష్లో. మీ సమస్యలు ఏది పెట్టకండి. చాలామంది నాకు డైవర్స్ అయిపోయింది, అప్పులు అయిపోయినాను, ఇవన్నీ ఏం పెట్టకండి సార్. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ హెవీ వాట్సాప్ లోడ్ వల్ల 5-6 ఏళ్ళగా ఇది ఎక్కువ టైమ్స్ వాట్సాప్ బ్యాన్ అయిపోతూ ఉంది. ఒకవేళ వాట్సాప్ 3 అవర్స్ పైన నాట్ సీన్ అయితే ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు. సో వాట్సాప్ పనిచేస్తే నువ్వు వాట్సాప్ పెట్టి వదిలేయండి. వాట్సాప్ పెట్టాక మళ్ళీ కాల్ చేసి వాట్సాప్ పెట్టామని చెప్తున్నారు. దయచేసి వాట్సాప్ పెట్టాక కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్ పెట్టి వదిలేయండి. మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. సెకండ్ నంబర్ 9966000317, 9966000317, 9133789199, 8688 06 88 88. ఇది కాకుండా 7777 నెంబర్ కూడా ఉంది స్క్రీన్లో. ఇవి కాకుండా స్క్రీన్లో మీకు ఇంకొక 3 నంబర్స్ కనబడుతున్నాయి. మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. ఒక వాట్సాప్ నెంబర్కి పెట్టిన ఎంక్వైరీ ఇంకొక దానికి ముందు పెట్టకండి. అంతమంది మీ డీటెయిల్స్, మీ జాతకాలు చూడకూడదు. అండ్ చిన్న పిల్లలు చాలామంది పేర్లు పెడేస్తున్నారు. పోయిన వారం పుట్టాడు, నెల అయింది, 2 నెలలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాం. ఈ పేరు బాలేదంటే మళ్ళీ వేరంటే ఇంకొక పేరు. నేను ఒక ఆమె పెట్టింది పేర్లు బాలేదమ్మా, డెత్ నంబర్ ఉందమ్మా అంటే ఇంకొక పేరు. సో చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం 100 ఏళ్ళ ఆయుష్ రాసుకోవచ్చండి. సో చిన్నపిల్లలు మన ఇంతకుముందు అయితే మా తాత మా అవ్వ వాళ్ళ కాలం అయితే 8 మంది, 10 మంది, 12 మంది పుట్టేవాళ్ళు. ఇప్పుడు మాకైతే ఇద్దరే,
100% మ్యాక్సిమం ఒకరు, మ్యాక్సిమం ఇద్దరు, ఇద్దరి పైన ఎవరు కనెక్ట్ లేదు. ఎంతో కష్టపడి ఒక బిడ్డనో ఇద్దరు బిడ్డ కనుక్కుంటున్నాం. ఇది ఫీజు కట్టి మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నన్నే పేర్లు అడిగితే నేను రీసెర్చ్ చేసి ఆ బిడ్డ పుట్టుక ప్రకారం ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి. గత 34 ఏళ్ళగా చేస్తున్న పనే. నేను పెట్టించిన పేర్లు చిన్నప్పుడు పెట్టి మీరందరూ గొప్ప ఆఫీసర్లే ఉన్నారు. మీ పిల్లలకి మీరు ఒకసారి ఫీజు కడితే వాళ్ళు, ఎందుకంటే మనం బర్త్డేస్ కొన్ని లక్షలు ఖర్చు పెడతాం, స్కూల్స్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి డొనేషన్లు కడతాం, చిన్న ఫీజు కట్టి చిన్నపిల్లలకి పేరు పెట్టుకోలేమా? ఆటో డ్రైవర్లు, కూలీ చేసేవాళ్ళు కూడా డిస్కౌంట్ అడగట్లేదండి. జాతకాలు మేము డిస్కౌంట్ అడగాము సార్, ఫీజు చెప్పండి కడతామంటున్నారు. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. పేర్లు నేనే సజెస్ట్ చేస్తాను. అవి నచ్చకపోతే మళ్ళా 10 పేర్లు పెడతాను, మీకు నచ్చే వరకు పేర్లు ఇస్తుంటాను. సో న్యూ బార్న్ బేబీస్కి కనీసం దయచేసి వీడియో చూసాకన్నా, ఎందుకంటే చాలామంది రోజుకు ఒక 40-50 మెంబర్స్ తగులకుండా వదలట్లేదు, ఈ పేరు పెడతా, ఈ పేరు ఎలా ఉంది, ఈ పేరు ఎలా ఉంది. సో అది చెప్పకూడదండి, అది వాళ్ళ దోషాలు అవుతాయి. అండ్ భార్యాభర్తల మధ్యలో కొట్లాట్లు ఉంటున్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలు మాటలు వినకపోయినా, మొండిగా తయారవుతున్నా, తరచు దెబ్బలు తగులుతున్నా, ఏం చేసినా కలిసి రాకపోయినా, పవర్ ఆఫ్ న్యూమరాలజీ పవర్తో మనం 41 లక్షల మంది కరెక్షన్లు ఇచ్చామండి. 2003లో పోయి మనం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి, తర్వాత అదిరిందయ చంద్రం, టాటా బిర్లా, ఇలా యమగోళ మల్ల మొదలైంది, చంద్రబ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ డమ్మురకం వరకు ఆయన యాత్ర, 2006లో బొయపాటి శీను గారికి, సో అతిలీ గారికి, మురుగదాస్ గారికి, డైరెక్టర్ టి సంతోష్ గారికి, డైరెక్టర్ శ్రీవాస్ గారికి, సో డ్యాన్స్ మాస్టర్లు అయితే చాలామంది, సింగర్స్ అయితే ఉషాకి, దీపు గారికి చెప్పు చాలామంది. సో నేను ఎందుకు చెప్తానంటే ఇన్స్పిరేషన్ కోసం. నా ప్రతి క్లయింట్ నాకు వజ్రంతో సమానమే, నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని. జాతకంలో ఉండే జరగాలంటే పేర్లో బలం అవసరం అండి. ఈ నిజాన్ని గ్రహించండి. నేను పవిత్రమైన వైద్య వృత్తిని వదిలేసి నేను MBBS చదువుకో 94-99 ఈ ఫీల్డ్లో రావడానికి, ఈ ఫీల్డ్లో ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్, మనీ ఐ కెన్ ఎర్న్ ఎనీవేర్. నేను నా భార్య కూడా డాక్టరే, ఇంత కష్టపడి గొంతించుకోవాల్సిన అవసరం లేదు. సో పేర్లో అక్షరం మార్పు మీకు 100% ఇస్తుంది గెలుపు. సో మీరు బాగుండాలనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నంబర్స్ 4 నంబర్స్ కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదా వీడియో, సో న్యూమరాలజీలో, సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైనే ఉంటుంది, ఆఫ్లైనే ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది, 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.